లీలావతి ఆయన్ని ప్రేమ వల్ల పడేసింది. నాకు బాధగా ఉంది యువరావు. నిజమైన హంతకుడిని పట్టుకోవడంలో విఫలమైన పోలీసులు తప్పించుకోవడానికి ఒక నిరపరాధిని బలిపశువు చేయాలని చూస్తున్నారు. నా క్లయింట్ నిరపరాధాన్ని నిరూపించడానికి నేను కోర్టు వారిని మరికొంత సమయం కోరుతున్నాను. అంతవరకు నా క్లయింట్కు బెయిల్ మంజూరు చేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. Bail is granted. వచ్చే వాయిదా రోజున నేను నీతో కలిసి కోర్టుకు రాలేను. హాస్పిటల్లో ఏదైనా అపాయింట్మెంట్ ఉందా? లేదు. కానీ నేను ఏ మాటల్ని మర్చిపోవాలనుకుంటున్నాను. కోర్టులో నేను అవే మాటల్ని మళ్ళీ మళ్ళీ వినాల్సి వస్తుంది. ఐ జస్ట్ కాన్ బేర్ ఇట్. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ అక్కడ నువ్వు లేకుండా నేను చాలా ఒంటరిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేను విన్నది నిజమైన ఆఫీసర్? మీరు మిస్టర్ ఆదిత్య వాళ్ళ ఆఫీస్కి అతనికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్లారట? నేను కేవలం ఆయన హెచ్చరించడానికి వెళ్ళాను. దేని గురించి? లీలావతి గురించి. రమేష్ నారాయణ మర్డర్ కేసుని నేను ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు లీలావతి క్యారెక్టర్ నాకు బాగా అర్థమైంది. లీల తన స్వార్థం కోసం ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుని తన పని పూర్తవగానే వాళ్ళని వదిలించుకునేది. అంటే మీరు మిస్టర్ ఆదిత్య దగ్గరికి లీలావతి పని పూర్తయిన వెంటనే తన భర్తను వదిలించుకున్నట్టే మిమ్మల్ని వదిలించుకుంటుందని చెప్పడానికి వెళ్లారు. ఆమె రైట్? చూడండి, ఏ విషయమైనా ప్రూవ్ కాకుండా నేను దాని గురించి కామెంట్ చేయను. కానీ నాకు ఒక అనుమానం ఉండేది, లీల ఆదిత్యకు ఏదో ఒక విషయంలో నష్టం కలిగిస్తుందని. థ్యాంక్ యూ ఆఫీసర్. ఇవిగో చూడండి, మీ అనుమానాలకి సరైన సమాధానం. ఈ ఫోటోగ్రాఫ్స్ని కోర్టులో చూపించండి. హంతకుడికి తప్పకుండా శిక్ష పడుతుంది. మీ దగ్గరికి ఫోటోలు ఎలా వచ్చాయి? ఎవరో నాకు ఫోన్ చేశారు. అతను నన్ను కొంత డబ్బు అడిగి ఈ ఫోటోలు తను చెప్పిన చోటుకు వెళితే దొరుకుతాయన్నాడు. ఇంతకీ ఈ ఫోటోగ్రాఫ్స్ మీకు ఎక్కడ దొరికాయి? నా ఉద్దేశం లీలావతిని హత్య చేసిన వాడు ఉరికంబం ఎక్కాలన్నదే. అందుకోసం నా నుంచి ఏ సహాయం కావాలన్నా చేయడానికి నేను సిద్ధం. యువర్ ఆనర్, ఈ ఫోటోలు ఆ రోజు రాత్రి తీసినవే. అంటే లీలావతి హత్య జరిగిన రోజు రాత్రి తీసినవే. యువర్ ఆనర్, మీరు ఒకసారి ఈ ఫోటోలను గమనించారంటే ఈ ఫోటోలో డేట్ అండ్ టైం రెండు ప్రింట్ అయ్యాయి. వీటిని బట్టి ఒక విషయం అర్థమవుతుంది యువర్ ఆనర్. హత్య జరగడానికి అరగంట ముందు హంతకుడు ఆ ఇంట్లోనే అక్కడే ఉన్నాడు. బట్ యువర్ ఆనర్, హంతకుడు తనకేమీ తెలియదని పోలీసుల్ని చట్టాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు. మూర్ఖులు చేయాలని చూస్తున్నాడు. కాబట్టి లీలావతిని ఇతనే హత్య చేశాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్, దట్స్ ఆల్. మిస్టర్ ఆదిత్య, మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. అవును, నేను ఆ రోజు రాత్రి లీలా వాళ్ళ ఇంటికి వెళ్ళింది నిజమే. కానీ అంతకు మించిన నిజం ఏమిటంటే నేను లీలాని హత్య చేయలేదు. ఏ రోజైతే లీలా హత్య జరిగిందో ఆ రాత్రి నేనేదో కొంచెం మాట్లాడాలి. దిస్ ఇస్ వాట్ లవ్ అండ్ అఫెక్షన్. నేను తలుచుకుంటే నీ భార్య బిడ్డని కూడా నీ నుంచి నేను వేరు చేయగలను. షట్ అప్, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఇంతకు మించి ఆ రోజు రాత్రి మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు. లీల హత్య ఎవరు చేశారో కూడా నాకు నిజంగా తెలియదు. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలను, నన్ను ఎవరు ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. అబద్ధం చెప్తున్నాడు యువర్ ఆనర్, ఇతను అబద్ధం చెప్తున్నాడు. అబద్ధాలు చెప్పి చట్టం కళ్ళకి గంతలు కట్టాలని చూస్తున్నాడు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. శరత్ కుమార్ గారు నా క్లయింట్ ని సరిగ్గా మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఆయన చూపించిన సాక్ష్యాలు నమ్మసక్యంగా లేవు. పైగా కోర్టు వారికి ఇంతవరకు ఆ ఫోటోలు ఎవరు తీశారో కూడా చెప్పలేదు. యువర్ ఆనర్, ఒకవేళ నా క్లయింట్ తలుచుకుని ఉంటే ఈ ఫోటో స్ట్రిక్ ఫోటోగ్రాఫ్స్ అని చెప్పి రుజువు చేసి ఉండొచ్చు. కానీ ఆయన అలా చెయ్యలేదు.
ఎందుకంటే ఆయన చట్టానికి సహకరించాలనుకుంటున్నారు. నిజమైన నేరస్తుని చట్టానికి పట్టివ్వాలనుకుంటున్నారు. జడ్జి గారు, నేను ఆమెను ప్రేమించలేదు. అది కేవలం ఆకర్షణ. నాకు తెలియకుండానే ఆమె ఆకర్షణకు నేను లోనయ్యాను. ఒకవేళ తను నా జీవితంలోకి రాకపోయి ఉంటే బహుశా నేను ఆ రోజు రాత్రి నేను ఆ ఇంటికి వెళ్ళుండేవాడిని కాదు. అలాగే నేను ఆ భార్యతో ఈ విషయం గురించి దాచేవాడిని కాదు. జడ్జి గారు, ఒకవేళ నేను దోషనయ్యి ఉంటే అది కేవలం నా భార్య దృష్టిలోనే. అయినా మీరు నాకు శిక్ష విధించాలంటే విధించండి జడ్జి గారు. నేను ఏ రోజు చట్టవిరుద్ధంగా ప్రవర్తించలేదు. నిజంగా ఎవరిని హత్య చేయలేదు. సార్, నేను జైలుకు వెళ్ళి నా భార్య బిడ్డలకి దూరంగా ఉండలేను సార్. ఐ లవ్ దెమ్. ఐ లవ్ యూ. ఈ కేసులో నిర్ణయం తీసుకోవడానికి కోర్టు పోలీసుల సహకారాన్ని కోరుతోంది. అందుకని ఒకే వాయిదా రోజున ఖచ్చితంగా ఆ ఫోటోగ్రాఫర్ని న్యాయస్థానంలో హాజరుపరచవలసిందిగా ఆదేశిస్తున్నాను. మిమ్మల్ని ఆ ఫోటోగ్రాఫర్ ఒకడే కాపాడగలడు. ఒకవేళ మనం ఆ ఫోటోగ్రాఫర్ని కనిపెట్టలేదంటే మనం ఈ కేసు ఓడిపోయినట్టే. కానీ మనం ఆ ఫోటోగ్రాఫర్ని ఎలా కనిపెట్టగలం? చూడండి, నేను మీకు సహాయపడగలను. కానీ మీరు ఈ రోజు వరకు నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. కానీ మీరు కోర్టులో చెప్పిన విషయాన్ని విన్న తర్వాత మీరు ఖచ్చితంగా నిరపరాధాన్ని రుజువైంది. ఈ కేసును నేను వాపసు తీసుకోలేను. కానీ ఆ నోట్ల సీరియల్ నెంబర్లు నా దగ్గరున్నాయి. వీటి ద్వారా మీరు ఆ ఫోటోగ్రాఫర్ దగ్గరకు వెళ్ళచ్చు. ఇక్కడికి అతను నన్ను డబ్బు తీసుకురమ్మన్నాడు. ఆ డబ్బు తీసుకుని ఈ ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాడు. కానీ ఇది చాలా పెద్ద మార్కెట్ కదా, అతను ఎట్టించి వచ్చేది మనకెలా తెలుస్తుంది? ఈ ఏరియాలో చాలా ఫోటో స్టూడియోలు ఉన్నాయి. మనం ఒక్కొక్క స్టూడియోలోనూ అడుగుతూ వెళదాం. ఎక్కడైనా క్లూ దొరకచ్చు. సరే, అక్కడ షాప్ కనిపిస్తుంది, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. దొరికాయి ఇవి, అవే సీరియల్ నోట్లు. ఈ నోట్లు మీకు ఎలా దొరికాయి? ఎవరెవరో ఇస్తూ ఉంటారు, జ్ఞాపకం ఎలా ఉంటుంది సార్? అందుకే ఈ లిస్ట్ తీసుకుని మేము మీ దగ్గరకు వచ్చాం. ఇక నుంచి ఎవరైనా 100 రూపాయల నోట్లు తీసుకుని మీ దగ్గరకు వస్తే ఈ లిస్టు ఆ నెంబర్లు మ్యాచ్ అవుతున్నాయేమో చూడండి. ఒకవేళ మ్యాచ్ అయితే వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పండి. అలాగే చూడండి, మా నెంబర్స్ ఇందులో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. నెంబర్లు మ్యాచ్ అవుతున్నాయి, బట్ మళ్ళీ అతను ఆ స్టూడియోకి రావాలి. ఆ స్టూడియో అతను మనకు ఫోన్ చేయాలి. మీరు చెప్పింది నిజమే. మనకింకా 2 రోజులు మాత్రం టైం ఉంది. ఆ తర్వాత జడ్జి గారు తీర్పు ఇచ్చేస్తారు. జస్ట్ 2 డేస్. అది నీకేమీ కాదు, నువ్వేమీ చేయలేదు కదా. నాకు నమ్మకం ఉంది.
నీకు తోడుగా నేను ఉన్నాను. పోలీసులు ఇంతవరకు ఆ ఫోటోగ్రాఫర్ని కనిపెట్టలేకపోయారు. అయినా న్యాయస్థానంలో ఆదిత్య ప్రసాద్కి వ్యతిరేకమైన సాక్ష్యాలున్నాయి. అందుకని ఈ సాక్ష్యాధారాల దృష్ట్యా ఆదిత్య ప్రసాద్కి సంబంధించిన ఈ కేసులో ఈ న్యాయస్థానం. ఒక నిమిషం జడ్జి గారు. జడ్జి గారు, ఇన్నాళ్ళు ఎవరికీ తెలియకుండా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఫోటోగ్రాఫర్ చంద్రవర్మ ఇతనే సార్. మీ పేరు? చంద్రవర్మ. ఈ ఫోటోగ్రాఫ్ మీరే తీశారా? అవును. ఎందుకు? అది నా వృత్తి. మీరు ఈ కోర్టులో చెప్పగలరా ఈ ఫొటోస్ మీరు ఎప్పుడు ఏ పరిస్థితిలో తీశారో? బిజినెస్ మ్యాగ్నెట్ రమేష్ కి సోనియాకి మధ్య అక్రమ సంబంధం ఉండేది. అది తెలుసుకుని నేను రమేష్ ని బ్లాక్మెయిల్ చేసేవాణ్ణి. ఒక రాత్రి నేను డబ్బు కోసం ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో రమేష్ ని హత్య చేయడం నా కంటపడింది. అప్పుడు నేను ఆ వ్యక్తిని సరిగ్గా గుర్తుపట్టలేకపోయాను. కానీ ఇంటి బయట నన్ను గుద్దుకుని వెళ్ళినప్పుడు చూశాను. ఆమె ఇంకెవరో కాదు, లీలావతి. ఆ రోజు నుంచి ఆవిడ్ని బ్లాక్మెయిల్ చేసేవాణ్ణి. ఆ తర్వాత లీలావతి జీవితంలోకి ఆదిత్య ఎంటర్ అయ్యాడు.